దుబ్బాక రెవెన్యూ డివిజన్ త్వరగతిన ప్రకటించాలని ప్రభుత్వాన్ని దుబ్బాక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో తొలిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ముద్దుబిడ్డగా దుబ్బాక అభివృద్ధి లక్ష్యంగా తన గళాన్ని నిండు సభలో వినిపించారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్పనిసరిని, ప్రస్తుత దుబ్బాక నియోజకవర్గం 2 జిల్లాలతో పాటు 3 డివిజన్ పరిధిలో ఉన్నందున ప్రజలకు సమస్యగా మారిందన్నారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్ అనేది నియోజకవర్గం. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంబంధిత మంత్రులకు విన్నవించామని తెలిపారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మరి మా కొత్త సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి నన్ను అసెంబ్లీకి పంపించిన గౌరవనీయులు, పెద్దలు, మా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్నే మరి నంబర్1గా తీర్చిదిద్దిన మరి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మా దుబ్బాక నియోజకవర్గ తరఫున మరి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గము మరి పక్కన ఉన్న అన్ని నియోజకవర్గాలతోటి సంబంధం ఉన్నది. రెవెన్యూ డివిజన్ లేక కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, గజ్వెల్లి మండలంలో, కొన్ని మాసాయిపేట మండలంలో, కొన్ని రామాయంపేట మండలంలో, కొన్ని తూఫ్రాన్ మండలంలో, దుబ్బాక మండలంలో, సిద్దిపేట మండలంలో, ఇతరాత్ర పక్కనున్న అన్ని మండలాల్లో అక్కడ 4 గ్రామాలు, ఇక్కడ 4 గ్రామాలు, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, రెవెన్యూ డివిజన్ పోవాలన్నా, ఇంకెక్కడ పోవాలన్నా మరి పోలీస్ స్టేషన్ సంబంధించిన డిఎస్పీలు కానీ, సిపిలు కానీ, మరి సిఐలు కానీ, మరి అన్ని గ్రామాలతోటి లింక్ ఉన్నది. ఎక్కడ కూడా మరి దానికి పరిమితమైన మరి అధికారాలు లేక ఇబ్బంది పాలవుతున్నాం. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రజలు కోరుతుండ్రు అని చెప్పి మొన్న విన్నవించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ, మరి మీరందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి మన మీ స్పీకర్ ద్వారా గౌరవ మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాకు రెవెన్యూ డివిజన్ గురించి. రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటించాలని చెప్పి మరి గౌరవ మంత్రి స్పీకర్ ద్వారా గౌరవ ఆధారిత మంత్రులకు, మరి నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నా. అదే విషయం, ఇంకొక విషయం కూడా, మరి గతంలో కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్, మరి ఎన్ఎం మన మైనింగ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇతరాత్ర శాంక్షన్స్ అన్నీ కూడా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్